హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మీ ముందుకు మరొక మంచి జ్యూస్తో వచ్చేసానండి. ఈ జ్యూస్ తాగడం వల్ల నీరసంగా ఉన్న వాళ్ళకి శక్తి రావడం, ప్లస్ వేడి నుంచి చల్లగా ఉండడం, ఇలాంటివన్నీ చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ జ్యూస్ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది దీని రిలీఫ్ గురించి. మనం మామూలుగా జ్యూస్ షాప్లలో తెచ్చుకుంటాం కదండి, అలా తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ గ్రేప్ జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి 2 కప్స్ గ్రేప్స్ తీసుకోవాలండి, గ్రీన్ గ్రేప్స్. అండ్ అలానే నిమ్మకాయ ఒకటి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా, మంచి ఫ్లేవర్ అండ్ అరుగుదలకు బాగా పనిచేస్తుంది. అలానే ఐస్ క్యూబ్స్ అండ్ షుగర్. వీటికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి, ఇంకా తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక జ్యూసర్ జార్ తీసుకొని 2 కప్పుల బాగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ గ్రేప్స్ని ఇందులో వేసుకోండి. అలానే వచ్చేసి పుదీనా వేసుకోండి, ఒక 4 నుంచి 5 ఆకులు మీ ఇష్టం. అలానే నిమ్మకాయ ఉంటుంది కదండి, దాంట్లో ఒక 1/2 దబ్బను తీసుకొని ఇలా పిండుకోండి. పులుపు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నేనైతే కొంచెమే వేస్తున్నాను. అలానే 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ కూడా వేసేసాక ఐస్ ఉంటుంది కదండి, ఐస్ ముక్కలు వేసుకోండి, ఒక 3 అలా వేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకోండి, ఒక 1 టీ కప్లో కూడా ఇంకా సగానికి వచ్చేసి వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసాక వీటిని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి, ఫోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్లో వేసేసుకోవడం, ఇంకా తాగడమేనండి, అంతేనండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం నిజంగా అదొక డిఫరెంట్గా, అందులో పుదీనా అవన్నీ వేయడం వల్ల చాలా డిఫరెంట్ ఫ్లేవరు ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా తెలియచేయండి. రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.